వైసీపీ నేతల తీరుపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు టీడీపీ అధినేత చంద్రబాబు. చీ మీరేం పాలకులు, బిడ్డ చనిపోయి 5 లక్షలు వస్తే దానిలోనూ వాట అడుగుతారా అని ఈసడించుకున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తరుక పర్లయ్య గంగమ్మ కుమారుడు డ్రైనేజీ గుంతలో పడి పనిచేస్తూ ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఇంటికి కొడుకు చనిపోవడంతో ప్రభుత్వం ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించింది. అందులో నుంచి 2.50 లక్షలు ఇవ్వాలని మున్సిపల్ చైర్పర్సన్ భర్త అడిగాడు. దీనిపై మంత్రి అంబటి రాంబాబుని కలిస్తే సొమ్ము ఇవ్వాల్సిందేనని గదమాయించాడు. ఈ విషయంలో స్థానిక సీఐ కూడా బెదిరించడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని, కూతురు అనాథవుతుందని ఆగిపోయామని బాధితులు వాపోతున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, మీరసలు పాలకులేనా అని నిలదీశారు. బాధితుల నష్టపరిహారాన్ని ఎలా ఆశిస్తారని ప్రశ్నించారు.